ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఉందన్నారు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తామన్నారు. అందుకు సంబంధించి లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో అవుతున్నట్లు తెలిపారు. ఈ కేసులో నిందితులు ఎన్ని ఆధారాలు ధ్వంసం చేసినా తాము కష్టపడి ఆధారాలు సేకరిస్తున్నామన్నారు. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. పోలీసులు, అధికారులు, నాయకులు చట్టానికి ఎవరైనా సమానమేనన్నారు. ఎవ్రీథింగ్ యాజ్ అ స్ట్రక్చర్ రైట్. ఇప్పుడు కేసును మేము మరి బునియాద్ నుంచి తీసుకొస్తున్నాం. సో వీ హావ్ టు గెట్ ద మెయిన్ అక్యూజ్ ఫ్రమ్ బ్యూరోక్రటిక్ సైడ్. సో వీఆర్ మీరు రాసేస్తున్నారు ఆల్రెడీ, లాస్ట్ టైం 10 డేస్ బ్యాకే చెప్పారు మీరు, బట్ ఇవాళ దాకా ఇంకా కోర్ట్ ప్రాసెస్ నడుస్తుంది. వీఆర్ టేకింగ్ అరెస్ట్ వారెంట్, ఆఫ్టర్ దట్ రెడ్ కార్నర్ ఏమన్నా వస్తాయి. రప్పించినాక మాకు మా దగ్గర సమగ్ర సమాచారం ఉంది ఆల్రెడీ. వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా దీన్ని నాశనం చేయాలని మేము కష్టపడి దాన్ని బిల్డ్ చేసాము. సో పోతాం లాజికల్ సీక్వెన్స్లో పోవాలి ఇది. ఇప్పుడు యూ హ్యావ్ టు యునో, ఇఫ్ యూ బిల్డ్ ఎ హౌస్ బునియాదు బ్రిక్ బై బ్రిక్ పేర్చుకుంటూ వస్తాం. గోడ లేకుండా ముందే రూఫ్ వేయలేం కదా, పిల్లర్ లేకుండా రూఫ్ వేయలేం కదా. సో ఎందుకు వస్తుంది మీకు ఆ డౌట్? ఆఫీసర్స్ వరకే, పొలిటికల్ లీడర్ ఎవరు వస్తే వాళ్ళు వెళ్తారు, సిస్టమేటిక్గా పోతాం. అండ్ యు నో, సి ముందు హూ ఎవర్ హ్యాస్ డన్ ఇట్, బేసికల్లీ ద పర్పెట్రేటర్స్ అండ్ ది కాన్స్పిరేటర్స్. సో పర్పెట్రేటర్స్ని మనం ముందు కన్సాలిడేట్ చేసిన తర్వాత కాన్స్పిరేటర్స్, అబెటర్స్ వాళ్ళు వస్తారు. టు మీ దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఎనీ అక్యూజ్ ఇస్ అన్ అక్యూజ్డ్. అందులో కొంతమంది ఫిర్యాదుదారులు మీకు తెలుసు వాళ్ళ మీద, అంటే వాడు ఒక క్రిమినల్ ఫిర్యాదు చేయకూడదు, దానికి అన్యాయం జరిగితే రావచ్చు, అట్లా కాదు. బట్ నేను అనేది ఏంటంటే దాన్ని ఇప్పుడు మేము మెయిన్ ఫోకస్ దీని మీద పెట్టాలి. 100 వస్తాయి, నేను మొదలు పెట్టాలంటే ఇంకో 100 వస్తాయి, 1000 వస్తాయి. ఐ డోంట్ వాంట్ టు గెట్ డిస్ట్రాక్టెడ్. వీఆర్ డూయింగ్ సిస్టమేటికల్లీ, ఎవ్రీబడి విల్ గెట్ జస్టిస్. దిస్ కైండ్ ఆఫ్ ఇన్జస్టిస్ ఇన్ ప్రైవసీ, ఇన్వేజన్ ఇన్ టు ప్రైవసీ ఆఫ్ అదర్ లైవ్స్ షల్ బి